ఈరోజు దేవుని వాగ్దానము, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. 1 తెస్సలోనికీయులకు 3:13. పౌలు రాసిన ఈ పత్రికలో ప్రేమ ఎలా ఉండాలో దేవుడు ఈ వచనంలో చెబుతున్నాడు. పౌలు ఎలా అయితే తెస్సలోనిక సంఘ సభ్యుల మీద, సంఘం మీద ఏ విధంగా అయితే ప్రేమను చూపించాడో, ఆ ప్రేమలో అభివృద్ధి ఎలా పొందాడో, అదే విధంగా వారిని కూడా ప్రేమలో ఎదగమని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. వారితో పాటు ఈ వచనం చదువుకున్న మనం కూడా ప్రేమలో ఎదగాలి. ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి ఉండి, మనుషులందరి మీద ప్రేమ కలిగి ఉండి, అందులో వృద్ధి పొందాలి అని ఇక్కడ మనకి దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రేమ ఒకటే చోట స్థిరంగా ఉండదు, అది వృద్ధి పొందుచూ ఉంటుంది. అంటే ఈరోజు చూపిన ప్రేమ రేపు ఇంకా ఎక్కువ అవ్వాలి. ఇది మనుషుల మీదే కాకుండా మనకి దేవుని మీద కూడా ఇదే ప్రేమ వర్తిస్తుంది. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఈరోజు మన ప్రేమ, దేవుని మీద ప్రేమ నిన్నటికంటే ఈరోజు ఎక్కువ ఉందా, ఈరోజు కంటే రేపు ఇంకా ఎక్కువ అవుతుందా అని మనం బెరీజ్ వేసుకోవాలి. దేవుని మీద ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇక్కడ ఇతర క్రైస్తవుల మీదే ప్రేమ ఉండాలి అని చెప్పట్లేదు ఈ వచనంలో. మనుషులందరి మీద అని రాసింది, అంటే మతం, కులం, జాతి దేనితోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మీద మనం ప్రేమ చూపించాలి. ప్రేమతోనే వారిని మనం గెలుచుకోగలం. అంటే ప్రేమను చూపించినప్పుడే వారికి మనం సువార్త చెప్పగలం. యేసు వారిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారికి తెలియజేయగలం. ప్రేమ ద్వారానే మనం ఇతరులను దేవుని వైపుకు నడిపించగలం. కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం, మనం ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామా లేదా, మనుషులందరి మీద ప్రేమ విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం, దేవుని మీద ప్రేమ విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం. ఒకసారి ఆలోచించుకుని పరిశీలించుకుని ఆ విషయంలో దేవుణ్ణి మనం అభివృద్ధి చెందేలా దేవుణ్ణి చేయమని మనం వేడుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సార్వభౌముడో నాయన, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, ఈరోజు వచనంలో మేము చదువుకున్నట్లు మేమందరం కూడా ప్రేమ కలిగి ఉండమని మీరు మాకు ఆదేశిస్తున్నారు ప్రభువా. ప్రేమ విషయంలో మేము చాలాసార్లు తప్పిపోయాం. మా స్వార్థం కోసం, మా సొంత ఆశల కోసం, కోరికల కోసం మేము బ్రతికాం. ఇతరులపై ప్రేమ చూపించకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతికాం. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీ ప్రేమని మేము ఇతరులకు చూపించేలాగా, మీరు మా మీద చూపిస్తున్న ప్రేమని మేము ఇతరులకు చూపించేలాగా మమ్మల్ని మీరే నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రేమ విషయంలో మీరే మమ్మల్ని ఫలింపచేయగలరు. ఆత్మఫలములు మాలో వృద్ధి పొందినట్లు మీరు మమ్మల్ని నడిపించండి. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ మేము మీ మాట విని, మీ స్వరమును విని, మీ వాక్యం ప్రకారం, మీ చిత్తం ప్రకారం నడుచుకుని ప్రేమలో అభివృద్ధి పొందినట్లు మమ్మల్ని మీరే నడిపించండి దేవా. మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అర్పించుకుంటున్నాము. మా జీవితాలన్నింటిలో మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.